అందరికీ నమస్కారం ఈ రోజు మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం భాగం 2 పాఠాన్ని నేర్చుకుందాము ఆంగ్లంలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అని అంటాము ముందుగా మనం మొదటి భాగం యొక్క సారాంశం చూద్దాము మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే వక్రీభవన గుణకం స్నెల్ నియమం అలాగే విర్ల యాంకం అను సాంద్రత్ర యాంకం అంటే ఏంటో చూసాము ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడైతే కాంతి విర్ల యాంకం నుంచి సాంద్రత్ర యాంకానికి ప్రయాణిస్తుందో అప్పుడు అది తన దిశను లంబం వైపుగా మార్చుకుంటుంది అలాగే ఎప్పుడైతే కాంతి సాంద్రత్ర యాంకం నుంచి విర్ల యాంకానికి ప్రయాణిస్తుందో అప్పుడే తన దిశను లంబానికి దూరంగా మార్చుకుంటుంది ఈరోజు మనం సంపూర్ణతర పరావర్తనం ఎండమావులు మరియు గాలి దిమ్మె గుండా వక్రీభవనం అంశాలను నేర్చుకుందాము సంపూర్ణతర పరావర్తనం ఆంగ్లంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇప్పుడు మనం ఇక్కడున్న పటంని గమనిద్దాము ఇక్కడ రెండు యానకాలు ఉన్నాయి ఒకటేమో సాంద్రత్ర యానకం N1 ఇంకోటేమో విర్ల యానకం N2 అంటే N1 N2 కన్నా పెద్దది అయితే ఈ సంపూర్ణతర పరావర్తనం అనేది ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే కాంతి సాంద్రతర యాంకం నుంచి విర్ల యాంకం ప్రయాణిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సంపూర్ణతర పరావర్తనం అనేది జరుగుతుంది అయితే మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఎప్పుడైతే కాంతి సాంద్రతర యాంకం నుంచి విర్ల యాంకానికి ప్రయాణిస్తుందో అప్పుడు వక్రీభవన కిరణం అనేది లంబం నుంచి దూరంగా ప్రయాణిస్తుంది అయితే ఇక్కడున్న ఈ పతన కోణంని ఐగా అనుకుంటాను అలాగే వక్రీభవన కోణాన్ని నేను ఆరుగా అనుకుంటాను అయితే పతన కోణం ఐని నేను పెంచుకుంటా పోతే ఇక్కడున్న ఈ వక్రీభవన కోణం ఆరు కూడా పెరుగుతుంది అంటే వక్రీభవన కిరణం అనేది లంబం నుంచి ఇంకా దూరంగా జరుగుతుంది అయితే ఒక దశలో ఏమవుతుందంటే వక్రీభవన కిరణం అనేది లంబం తోటి 90 డిగ్రీల కోణం చేస్తుంది ఈ దశలో మనం ఈ ఇక్కడ పతన కోణాన్ని సిగా అనుకుంటాము సినే సందిగ్ధ కోణం కూడా అని అంటారు అయితే సి కన్నా పెద్దగా ఉన్న ఏ పతన కోణానికైనా కాంతి వక్రీభవనం చెందకుండా సంపూర్ణతర పరావర్తనం చెంది ముందుగా ఉన్న యాంకంలోనే మళ్ళీ ప్రవేశిస్తుంది అంటే ఈ విధంగా ఇక మీరు చూస్తే ఈ కోణం అనేది సి కన్నా పెద్దది అయితే ఇక్కడ కాంతి సంపూర్ణతర పరావర్తనం చెంది మళ్ళీ మొదటి యాంకంలోనే ప్రవేశిస్తుంది అంతేగాని వక్రీభవనం జరగదు ఇక్కడ దీనినే సంపూర్ణతర పరావర్తనం అని అంటాము అయితే ఇక నేను ఏం చెప్పానంటే ఒకటేమో N1 అనేది N2 కన్నా పెద్దది తీసుకున్నాను కాంతి అనేది N1 అనే యాంకం నుంచి N2 అనే యాంకానికి ప్రయాణిస్తుంది అయితే నేను ఎప్పుడైతే R అంటే వక్రీభవన కోణాన్ని 90 డిగ్రీలు తీసుకున్నాను అప్పుడు నేను ఇక్కడ స్నెల్ నియమం వాడాను అంటే N1 sin C = N2 sin 90 గా రాశాను ఇక్కడ అప్పుడు sin C = N2/N1 అవుతుంది ఎందుకంటే sin 91 అని మనకు తెలుసు సినే నేను సందిగ్ధ కోణం అని అన్నాను సి అనేది ఏంటంటే కనీసం కావాల్సిన పతన కోణం దేనికంటే సి కన్నా మనం కొంచెం ఎక్కువగా పతన కోణం తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ పతన కోణాలన్నిటికీ కాంతి అనేది సంపూర్ణతర పరావర్తనం చెందుతుంది అంతేకాని వక్రీభవనం జరగదు ఇదే సంపూర్ణతర పరావర్తనం ఇప్పుడు మనం సంపూర్ణతర పరావర్తనానికి కొన్ని ఉదాహరణలు చూద్దాము మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే వజ్రం అనేది బాగా మెరుస్తూ ఉంటుంది అయితే దీని కారణం ఏమిటంటే సంపూర్ణతర పరావర్తనం అయితే ఒక వజ్రాన్ని తీసుకుంటే అది ఈ విధంగా మెరుస్తూ ఉంటుంది వజ్రం యొక్క సందిగ్ధ కోణం యొక్క విలువ ఎంతంటే 24.4 డిగ్రీలు అయితే వజ్రాన్ని యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువగా ఉండడం వల్ల వజ్రం మీద పడే ఎక్కువ శాతపు కాంతి సంపూర్ణతర పరావర్తనం చెంది మనకు అది మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంకొక ఉదాహరణ ఏమిటంటే ఆప్టికల్ ఫైబర్. ఇది సర్జరీ చేసేటప్పుడు వాడతారు, అలాగే కమ్యూనికేషన్స్లో కూడా వాడతారు. అయితే అది ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్లో కాంతి అనేది చాలా సార్లు ఈ విధంగా పరావర్తనం చెంది ప్రయాణిస్తుంది. తర్వాత మనం దీనికి ఇంకో ఉదాహరణ చూద్దాము, అదే ఎండమావులు. ఎండమావులు ఆంగ్లంలో మిరేజెస్. ఇది మనం ఎండాకాలంలో చూస్తూనే ఉంటాము. ఎండాకాలంలో తారుల మీద అప్పుడప్పుడు ఈ విధంగా నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీటినే మనం ఎండమావులు అని అంటాము. అయితే ఇది ఈ విధంగా ఎందుకు కనిపిస్తుందో దీని కారణం మనం చూద్దాము. ఇప్పుడు ఎండమావులు అనేవి రోడ్డు మీదే కాకుండా ఎడారిలో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి ఇక్కడున్న పట్టంని గమనిద్దాం. ఇక్కడ ఈ పట్టంలో ఒక అతనికి ఎడారిలో ఒక చెట్టు దగ్గర నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ నీళ్లు ఉండవు. ఇది ఒక ఎండమావి. ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాము. ఇసుక ఉపరితలాన్ని దగ్గరగా ఉన్న గాలి అనే యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. పైకి పోయే కొద్దీ గాలి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే పైకి పోయే కొద్దీ గాలి యొక్క వక్రీభవన గుణకం అనేది పెరుగుతుంది. అంటే పైకి పోయే కొద్దీ గాలి అనేది ఎక్కువ సాంద్రతరంగా మారుతుంది. అలాగే కిందికి దిగే కొద్దీ గాలి అనేది విల్లంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ చెట్టు నుంచి తన కళ్ళకు చేరుకునే కాంతి అనేది మధ్యలో సంపూర్ణతర పరావర్తనం చెందుతుంది. ఆ విధంగా చెందడం వల్ల అతనికి ఆ చెట్టు అనేది ఇక్కడ కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ కాంతి కిరణాలు అనేవి కింద నుంచి వచ్చున్నట్టుగా అనిపిస్తాయి. దీనివల్లే అతనికి ఇక్కడ నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే ఎండమావులు. అంతేగాని నిజంగా అక్కడ నీళ్లు ఉండవు. గాలి దిమ్మె గుండా వక్రీభవనం ఆంగ్లంలో రిఫ్రాక్షన్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. గాలి దిమ్మ అనేది రెండు సమాంతర తలాలను కలిగి ఉంటుంది. అది ఒక పారదర్శక యానకం. అది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడున్న ఈ పటంని గమనిద్దాము. ఈ పటంలో ఒక డ్రాయింగ్ బోర్డు మీద ఒక డ్రాయింగ్ చార్ట్ ఉంది. ABCD అనేది ఒక గాలి దిమ్మె. ఇది ఒక పతన కిరణం. ఈ పతన కిరణం మీద రెండు గుండు సూదులు గుచ్చబడ్డాయి. అవి రెండు. అయితే ఒక అతను ఈ గాలి దిమ్మకి రెండో వైపు అంటే ఇక్కడి నుంచి ఈ రెండు గుండు సూదుల్ని చూస్తూ మరొక రెండు సూదుల్ని గుచ్చుతాడు ఇటువైపు, అంటే ఈ రెండు. అతను గుచ్చేటప్పుడు ఏ విధంగా గుచ్చుతాడంటే ఈ నాలుగు గుండు సూదులు ఒకే సరళరేఖలో ఉండేటట్టుగా అనుకుని గుచ్చుతాడు. కానీ నిజానికి ఆ నాలుగు ఒక సరళరేఖలో ఉండవు. ఎందుకంటే అతను ఇటువైపు నుంచి చూసేది ఈ రెండు గుండు సూది యొక్క ప్రతిబింబం. ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ వక్రీభవన కిరణాన్ని బహిర్గత కిరణం అని అంటాము. అలాగే ఇక్కడున్న ఈ వక్రీభవన కోణాన్ని మనం బహిర్గత కోణం అని అంటాము. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడున్న ఈ బహిర్గత కిరణం అను పతన కిరణం రెండు సమాంతర కిరణాలు. ఈ రెండు సమాంతర కిరణాల మధ్య ఉన్న దూరాన్ని మనం పార్శ్వ విస్థాపనం అని అంటాము. ఇప్పటి వరకు నేను ఏమేమి చెప్పానంటే, ఒకటేమో బహిర్గత కిరణం, ఇంకోటి బహిర్గత కోణం, ఇంకోటేమో పార్శ్వ విస్థాపనం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్న ఈ పటంని గమనిద్దాము. ఈ పటంలో ఒక గాలి దిమ్మ ఉన్నది. ఆ గాలి దిమ్మ యొక్క మందాన్ని మనం Dగా అనుకున్నాము. ఇక్కడ ఈ పటంలో ఒక అతను P అనే పాయింట్ దగ్గర ఒక గుండు సూదిని పెట్టాడు. ఇంకొక వ్యక్తి ఈ గాలి దిమ్మకి రెండో వైపు అంటే కింద నుంచి ఇక్కడి నుంచి ఈ P పాయింట్ దగ్గర పెట్టి ఉన్న గుండు సూదిని చూస్తూ మరొక గుండు సూదిని పెడతాడు. అతను ఏ విధంగా పెడతాడంటే ఆ రెండు గుండు సూదులు ఒక సరళరేఖలు ఉండేటట్టుగా, కానీ అది ఆ విధంగా ఉండవు. ఒక గుండు సూది ఇక్కడ ఉంటే ఇంకోటేమో ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే అతను ఇటువైపు నుంచి చూసేది ఈ పీ పాయింట్ దగ్గర పెట్టి ఉన్న గుండు సుద్ది యొక్క ప్రతిబింబం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ రెండు సమాంతర రేఖల మధ్య ఉన్న దూరాన్ని మనం నిర్వ విస్థాపనం అని అంటాము. ఇప్పుడు ఇక్కడ ఈ గాజిమ యొక్క వక్రీభవన గుణకం యొక్క సూత్రం ఏమిటంటే వక్రీభవన గుణకం ఈక్వల్ టు డి బై డి మైనస్ నిలువ విస్థాపనం. పాఠంలో మనం సంపూర్ణ తర పరావర్తనం, ఎండమావులు మరియు గాలి దిమ్మె గుండా వక్రీభవనం అనే అంశాలను నేర్చుకున్నాము.